అంటే మీరు చెప్పారు ఎవరైతే పవన్ కళ్యాణ్ కార్యకర్తలు గాని కొంతమంది నాయకులు టీడీపీ తో సత్సంబంధాలు పెంచుకోవాలి వాళ్ళతో కలాలి అని చెప్పి మీరు అంటున్నారు కానీ కొంతమంది ఈ రోజు ఫేస్బుక్ లో యూట్యూబ్ లో కొంతమంది ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని చిన్న బాబు పెద్ద బాబు అని లోకేష్ మీద మరియు చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఈవెన్ ఆర్కే ఒక మీడియా సంస్థ అధినేత మీద కూడా విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు దానికి బాగా ట్రెండింగ్ లో కూడా వెళ్తుంది ఆ టాపిక్ దాన్ని ఎలా చూస్తారు మీరు వాళ్ళ ఉద్దేశాలు ఏంటో నేను చెప్పలేను కానీ ఒకటి మాత్రం తప్పు చెప్తా ఎంటి రామారావు గారిని కూడా అంటే లోకేష్ గారినో లేదా చంద్రబాబు నాయుడు గారినో లేదంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారిని అంటున్నారంటే వాళ్ళ స్వతహాగా ఇష్టం అది ఎవరు అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి భారతదేశంలో ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛ ఉంది నేను అనుకుంది మీరు చెప్పొచ్చు నేను అనుకుంది ఏం చెప్పొచ్చు కాబట్టి దాన్నే మీడియాలో కూడా చెప్పుకునే అవసరం ఎవరికైనా ఉంది సో నేను దాన్ని తప్పట్టు ఆయన ఉద్దేశాలు చెప్పడం తప్పు కాదు కాకపోతే కొందరిని మనం తప్పు పట్టకూడదు వాళ్ళకుని తప్పు మాట్లాడకూడదు ఎన్టీ రామారావు గారు అనే వ్యక్తి తెలుగు రెండు రాష్ట్రాలకి అన్ని పార్టీలు గౌరవించే మనిషి నిన్న కూడా కేసీఆర్ గారు ఎన్టీ రామారావు ఎంత బాగా పడారో మీకు తెలుసు నేను చూస్తాను అందరం చూస్తాను అలాంటి వ్యక్తి గురించి కూడా మహనీయుడి గురించి కూడా తప్పుడు మాట్లాడడం చాలా తప్పు అది ఏది ఇప్పుడు ఆయన ఏమని చెప్పుకుంటున్నాడు ఆయన ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టిన వ్యక్తి చిరంజీవి అభిమాని ఫస్ట్ నేను తర్వాత పవన్ కళ్యాణ్ అభిమాని చెప్పుకుంటాడు ఎప్పుడున్ను మరి అలాంటి చిరంజీవి గారే మొన్న ఎన్టీ రామారావు గారు జయంతి రోజు ఇలాంటి ఆయన కన్ఫామ్గా మన భారత తెచ్చుకోవాలి భారత తెచ్చుకుంటే తెలుగు అందరూ గౌరవం చెప్పాడు కదా అలా చిరంజీవి గారు గౌరవించే వ్యక్తిని మీరు తప్పుగా మాట్లాడడం తప్పు ఎంత దీనంగా మాట్లాడుతున్నారు బాత్రూమ్ కూడా ఫ్లష్ చేయడు కాంగ్రెస్ పార్టీలు అలా మాట్లాడారు ఇలా మాట్లాడారని చెప్పి ఈయనేదో పక్కన చూసాడు మాట్లాడుతున్నాడు అది తప్పు కదా ఇవి తప్పు అంటాను నేను కొందరి గురించి మహనీయుల గురించి మాట్లాడకూడదు వాళ్ళు మనందరికీ ఆదర్శనీయం వీలైనంత వరకు వాళ్ళని అగౌరవపరిస్తే మళ్ళీ మన గౌరవ అగౌరవపరుచుకున్నట్టే అవి కూడా తప్పు పడటం నేను తప్పడుస్తాను కన్ఫామ్గా మిగతా అన్ని వాళ్ళ భావస్వేచ్ఛ అంటే తెలుగుదేశం నుంచి ఒక కౌంటర్ యాక్షన్ వెళ్ళట్లేదు అని భావించవచ్చా నా కొందరు పనే జనసేనకి మాకు మధ్యలో ఎలా గొడవలు పెట్టాలనేది ఉద్దేశం దాన్ని మనం రెచ్చగొట్టమంటారు ఇంకైనా కొన్నిసార్లు కొన్ని విషయాలు మేము ఇగ్నోర్ చేస్తే మంచిది వాళ్ళని పెద్దోళ్ళు చేయడం అనవసరం కదా కొందరు పట్టించుకొని ఎక్కువ పెద్దోళ్ళు చేయాలి వాళ్ళ ఉద్దేశం అదే కదా మమ్మల్ని గెలకడం ఎందుకు వాళ్ళు ఏదో మాట అంటారు మేము ఇంకో మాట అంటాం వాళ్ళు వెళ్ళి మాట్లాడతారు మేము వెళ్ళి మాట్లాడతాం అలా వాళ్ళు ఎదగచ్చు అవకాశం ఎందుకు ఇవ్వాలి అంటే అప్పలనాయుడు గారితో ఎవరు పెట్టుకున్నా అవతల వాళ్ళు ఫేమస్ అయిపోతారా అప్పలనాయుడు సార్ ఇక్కడ అప్పలనాయుడా లేదంటే ఇంకోలని కాదు ఇదో వ్యవస్థ తెలుగుదేశం పార్టీలో నేను సభ్యుడిని నేను ఎప్పుడైతే యాజ్ అప్పలనాయుడు నాకు ఏ వాల్యూ లేకపోవచ్చు కాకపోతే తెలుగుదేశం పార్టీ కార్యదర్శికి నాకు వాల్యూ ఉంది కదా నాకు బాధ్యత ఉంది కదా నేను మిగతా వాళ్ళలాగా ఒక స్టాండ్ లాగానే మాడడానికి అవ్వదు ఎందుకంటే మేము స్టాండ్ ల్యాండ్ ఇష్టమైన మాడనుకోండి మా చంద్రబాబు గారు రేపే మమ్మల్ని పిలిచి కూర్చోబెట్టి ఏం మాడావు ఎందుకలా మాడని అడిగే క్రమశిక్షణ ఉన్న పార్టీ మాది కాబట్టి ఇక్కడ క్రమశిక్షణ లేకుంటే విచ్చలవిడితనంగా ఎవరు మాడడం లేదు కాబట్టి మాకు క్రమశిక్షణ ఉంది దానికి కట్టుబడే మా పార్టీ స్థానం కట్టుబడే మాడాలి తప్ప ఎవటో లేని మాడడానికి లేదు మాకు ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ కోసం మాట్లాడితే జాబ్ క్యాలెండర్ ఏదైతే వైసీపీ ప్రభుత్వం 235,000 వేకెన్సీ ఉందని చెప్పి కేవలం 10,000 మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారు అది కూడా ఇస్తామన్నారు కానీ ఎక్కడ నోటిఫికేషన్ జారీ చేయలేదు ఒక యువ నాయకుడిగా మీరు ఎందుకు రోడ్డు మీదకి వచ్చి పోరాడలేకపోతున్నారు నిరుద్యోగుల తరఫున ఇవాళ తెలుగుదేశం పార్టీ కాదండి ఇంకెవరు పోరాడుతున్నారు చెప్పండి ముందు నాకు అప్పుడు మేము పోరాడటం లేదు మీకు చెప్తా ఇవాళ టాపిక్ తీసుకొచ్చింది బయటికి మేము నిన్న జగన్మోహన్ రెడ్డికి రాకంగా మా తెలుగుదేశం తెలుగు యువత కార్యదర్శి అధ్యక్షుడును జనరల్ సెక్రటరీలు టీఎన్ఎస్ఎఫ్ వాళ్ళు వెళ్తున్నారు చెప్పి ఇప్పుడు దాకా ఏదైతే తాడేపల్లి ప్యాలెస్ దాటినాయన వెళ్ళి పోలవరం ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోయాడైనా హెలికాప్టర్కి మరి మేము పోరాడుతున్నానే కదా 10th class ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అవ్వచ్చు ఇవాళ ఏ విషయానైనా వైఎస్ఆర్సీపీని ధీటుగా ఎదుర్కొంటున్న ప్రతిపక్షం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మాత్రమే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ లేదంటే మా పార్టీ నాయకులు కానీ నియోజకవర్గాల స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ గ్రామ స్థాయిలో కానీ ప్రతి విషయాన్ని జనం పక్షాన మాడేది మేము కాబట్టి జాబ్ క్యాలెండర్ విషయాన్ని పైకి తీసుకొచ్చింది కానీ రేపు క్యాలెండర్లు ఈవేళ మార్పులు వచ్చినా ఉద్యోగాలు పెరిగినా కూడా దానికి కారణం తెలుగుదేశం పార్టీని కన్ఫర్మ్ చెప్పగలను అంటే ఈ మధ్యన కొన్ని పేపర్లో తెలుగుదేశం పార్టీని బీజేపీలో విలీనం చేస్తున్నామని చెప్పి కొన్ని పేపర్లో సోషల్ మీడియాలో చూసాము ఏమనిపించింది అప్పుడు అంటే నాకు తెలియకుండానే ఇదంతా జరుగుతుందా అనిపించిందా మీకు అని ఒక విషయం చెప్తా మీకు మొదటిదాకా మమ్మల్ని కామెంట్ చేస్తుంది ఏంటి తెలంగాణలో తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టిపోయింది అక్కడ ఎవ్వరు లేరంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 23 స్థానాలకు మాత్రమే తెలుగుదేశం పార్టీ కంటిఫై అయింది కాబట్టి ఇక్కడ కూడా లేదంటున్నారు కాకపోతే వీళ్ళు చూడండి రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారం ఉన్న ప్రతిపక్షాలు ఉన్న నాయకులు బోత్ పార్టీస్ మాట్లాడిన ఎవరి గురించి అండి కేవలం తెలుగుదేశం పార్టీ గురించి ఇవాళ కేసీఆర్ గారు నన్ను ఎన్టీఆర్ గురించి మాట్లాడారన్న రేవంత్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారి ఏజెంట్ కింద మాట్లాడిన ఇక్కడ షణ్ముగారు మన గురించి మాట్లాడుతున్నా
రోజు ఉదయం లేస్తే సాయంకాలం దాకా విజయసాయి రెడ్డి గారు మాకు నుంచి ట్వీట్లు కామెంట్లు చేస్తారన్న, జగన్ మోహన్ గారు నోరెత్తే కేవలం చంద్రబాబు పేరు తప్ప వేరే పేరు రాదన్న. కారణం ఏంటండి? ఇవాళ మంత్రులు మైక్ పట్టుకుని లోకేష్ గారి పేరు తప్ప వేరే పేరు చేస్తున్నారు వాళ్ళు. కారణం ఏంటి? ఇలా ఉన్న స్ట్రాంగ్ ఉన్న పార్టీ అధికారం లేకపోయినా 23 స్థానాలకు కంటిపై అయిపోయినా, తెలంగాణ ఒక ఎమ్మెల్యే లేకపోయినా, రెండు ప్రతిపక్ష పార్టీ అధికార పక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ గురించి మాట్లాడుతుందంటే మేము విలీనం వెళ్ళిపోయినామా? వాళ్ళు మా మీద బతుకుతున్న వాళ్ళ మీ ఎందుకు విలీనం అవుతాం? సార్, తెలుగుదేశం పార్టీ అనేది ఒక వ్యవస్థ. ఇది ఊరికనే ఎవరో కట్టేసిన కోట కాదు, కార్యకర్తలు ఇటుకు ఇటుకు పెంచుకున్న వ్యవస్థ. కాబట్టి కార్యకర్తలు మాతో పాటు ఉన్న రోజులు, స్ట్రాంగ్ ఉన్న రోజులు, నాయకులు ఉన్నా పోయినా మా కార్యకర్తలు నుంచి ఉన్న రోజు తెలుగుదేశం పార్టీ ఇప్పటికీ అజరామయంగా ఉంటుంది.